ప్రపంచంలో ఎక్కడా లేని ఆనవాళ్లు అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడే అవి ఎందుకున్నాయి? వాటిని ఎవరు ఏర్పాటు చేశారు? చరిత్ర ఏం చెప్తుంది? పురావస్తు శాఖ అధ్యయనం ఏమంటుంది? స్థానికుల వాతన ఎలా ఉంది? నారాయణపేట జిల్లాలో నిలువురాళ్లపై ప్రత్యేక కథనం. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమూల్ శివారులో అరుదైన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆది మానవుల జీవన విధానపు నిలువెత్తు సాక్ష్యాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. పురావస్తు శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం పాలరాతి కొత్త రాతి యుగంలో ఇక్కడ ఆది మానవులు జీవించినట్టు తెలుస్తోంది. ఎక్కడైతే పుష్కలంగా నీరు లభిస్తుందో అక్కడే జీవించేవారిని చరిత్ర చెబుతోంది. కృష్ణానది తీరంలో ఆది మానవులు జీవించినట్లుగా రాళ్ల ఆధారాలు తెలుపుతున్నాయి. ఇక్కడున్న రాళ్లు ఆది మానవుల సమాధులని పురావస్తు శాఖ అభిప్రాయపడుతోంది. వారిలో ఎవరైనా చనిపోతే గోతి తీసి పాతిపెట్టిన తర్వాత తలా కాళ్ల దగ్గర గుర్తు కోసం పొడువాటి రాళ్లను నిలువున ఉంచేవారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక్కడున్న నిలువు రాళ్లను ప్రైమియర్ బరియల్స్, సెకండరీ బరియల్స్ సమాధులుగా పేర్కొంటున్నారు. ఇక్కడ దక్కన్ హెరిటేజ్ సంస్థ వాళ్ళు ఇక్కడ మా మునుమల గ్రామంని మన తెలంగాణ గవర్నమెంట్తో ఒప్పందం కుదిర్చుకొని ఈరోజే మన కలెక్టర్ గారిని మరి ఎస్పీ గారిని వాళ్ళ దగ్గర మాట్లాడి ఈ మునుమల చరిత్రను బయటికి తీసుకుపోవాలని వాళ్ళు ఇది యునెస్కోప్ గురించి కూడా ముందు తీసుకుపోయి మా గ్రామాన్ని గుర్తించాలని మేము మా గ్రామం తరపు నుంచి హర్షం వ్యక్తం చేస్తున్న వాళ్లకు. మేము కూడా మా గ్రామంలో ఇక్కడ డెవలప్మెంట్ అయిందనుకో మా గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఆది మానవులు సంచార జీవనం గడిపేవారు. వారికి ముఖ్యంగా కావాల్సింది నీటి ప్రవాహక ప్రాంతాలు, ఆహార సేకరణకు అనువైన ప్రాంతాలు, భూమిలో లభించే దుంపలు, కంద పదార్థాలు, మాంసం, ఆరోగ్యరీత్యా వనమూలికలు లభించే ప్రాంతాలను ఎంచుకుని జీవనం సాగించేవారు. ఆది మానవుల కన్నీ ఇక్కడే లభించడంతో 100 సంవత్సరాల జీవనం సాగించినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా సుమారు 100 నుంచి 300 మంది ఇక్కడే జీవనం కొనసాగించినట్టు ఆనవాళ్లు చెబుతున్నాయి. ఇనుము కనుగొని దానితో తయారు చేసిన పనిముట్లను వాడుకలో తీసుకొచ్చినట్టు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వాటి ద్వారానే పోడు వ్యవసాయం చేసినట్టు తెలుస్తోంది. అంటే నిలువురాల ఈ నిదర్శనం ఆది మానవులది అని మా పెద్దలు చెప్పుకునేవారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నిలువురాలు 5000 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఆది మానవులు ఉండేవాళ్ళు. వాళ్ళ నిదర్శనం గల ఇక్కడ వాళ్ళ సమాధులని, వాళ్ళ సమాధుల పైన రాళ్లను నిలబెట్టారని ఆది మానవులు పెద్దలు చెప్పుకునేవారు. వాళ్ళ నుంచి మాకు కూడా అదే చెప్పేవారు. ఆది మానవుల ఆనవాళ్లలో ముడుమాల్ నిలువురాళ్లు అత్యంత ఖరీదైనవిగా పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచంలోనే వీటికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. సహజంగా వారంతా పదుల సంఖ్యలో జీవిస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం 100ల సంఖ్యలో జీవించినట్లుగా ఆధారాలున్నాయి. తెలంగాణలోనూ ఎక్కడ ఇలాంటి ఆనవాళ్లు లేవని, వీటిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉందంటున్నారు స్థానికులు. దాదాపు 64 నిలువురాళ్ల శిలలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఈ యొక్క శిలలు క్రీస్తు పూర్వం లోపల కాలాన్ని తెలుసుకుంటారు, కానీ దీని నిర్మాణం చేపట్టిండ్రని చెప్పవచ్చు. ఎందుకంటే వర్షాకాలం ఎప్పుడు వస్తుంది, ఋతువులు ఎప్పుడు మారుతుంది, కాలం ఎప్పుడు మారుతుంది, రాత్రి పగులు చీకటి పగులు ఎట్లా టైం మారుతుంది, ఈ శాస్త్రాన్ని కనుగొనడానికి కానీ పంచాంగం రాకంటే ముందు ఆది మానవ కాలంలో దీని ఆనవాళ్ళని బట్టి తెలుసుకునేవారని చెప్పేసి ఈ యొక్క చరిత్రలో వెల్లడైంది. ముడుమాల్లో ఆది మానవుల నాగరికత బెలుచిస్తాన్ నాగరికతను పోలి ఉన్నట్లుగా పురావస్తు శాఖ అంటోంది. బెలుచిస్తాన్ సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ అమలైనట్లుగా అంచనా వేస్తున్నారు. బెలుచిస్తాన్ వారు ఇక్కడికి వలస వచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. నిలువురాళ్లపై భిన్న కథనాలు వస్తున్నాయి. కొందరు దేవత విగ్రహాలుగా, ఇంకొందరు శాపగ్రస్తులవిగా ప్రచారం చేస్తున్నారు. పూర్వం ఓ రైతు కుటుంబం ముడుమాల్లో వ్యవసాయం చేసేదని, కళ్లంలో నూర్పిడి చేస్తుండగా సాధు వచ్చాడని, అడిగినంత జొన్నలు ఇవ్వకపోవడంతోనే వారంతా రాళ్లుగా మారని స్థానికులు అంటున్నారు. ఇక్కడ ముడుమాల్ అని ఒక క్షేత్రం ఉంది, పక్కనే ఒక 8 కిలోమీటర్లు కృష్ణా నుంచి. అక్కడ మైలురాళ్ళు ఉన్నవి, యునెస్కో వాళ్ళు వచ్చి దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి ఇప్పుడు నక్షత్ర తారామండలం ఎట్లెట్లా ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఎక్కడ దాని నక్షత్రాలకి దానికి గురిగా దాని రాళ్ళు నిలబడ్డావి, నిలువు రాళ్ళు ఇవన్నీ వాళ్ళు స్టడీ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చిండ్రు.
ఇక్కడ క్షేత్రమని డెవలప్ చేయాలి. ఇక్కడ యునెస్కో వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి అదంతా తారామండలం వ్యవస్థ గురించి 3000 సంవత్సరాల క్రితం అని వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళు చెప్పిపోయినారు. ఇది 3000 సంవత్సరాల క్రితం నిర్మించింది, అక్కడ దీన్ని డెవలప్మెంట్ చేస్తే. నేను ఈ విషయం ఇక్కడ ఎమ్మెల్యే గారికి చెప్పాను, పాత ఎంపీ గారికి చెప్పాను, దయచేసి ఇది డెవలప్ చేయండి. ఇక్కడున్న రాళ్లని దేవతా మూర్తులకు సంబంధించినవిగా చెబుతున్నారు మరికొందరు. పూర్వం రాజులు ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో గుప్త నిధులు దాచిపెట్టి రక్షణ కోసం రాళ్లను పాతిపెట్టి వాటిని దేవతా విగ్రహాలుగా ప్రచారం చేశారని వినికిడి ఉంది. కానీ ఆధునిక పరిశోధనలు మాత్రం ఆది మానవుల సమాధులేనని స్పష్టం చేస్తున్నారు. నిలువు రాళ్లను పెకిలిస్తే రక్తం కక్కి చనిపోతారని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. కొందరు గుప్త నిధుల కోసం ప్రయత్నించి రక్తం కక్కి చనిపోయారని గుసగుసలున్నాయి. ఏదేమైనా నిలువు రాళ్లపై పెద్ద బండరాళ్లపై ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆది మానవుల పనిముట్ల ఆధారాలు రాళ్లపై దర్శనమిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.